సాధారణంగా తప్పు చేసిన వాడు ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ నువ్వు చేసిన నేరాన్ని నిజాయితీగా ఒప్పుకున్నావు. ఐ అప్రిషియేట్ దట్. మనం వెళ్ళి అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకుందాం. జీప్తి, నువ్వు హత్య చేసింది ఆ అమ్మాయిని రక్షించడానికి అన్నావు కాబట్టి నీకు శిక్ష తగ్గే అవకాశం కూడా ఉంది. ఆ పైన నీ అదృష్టం. లెట్స్ గో. మీరు చెప్పేది మా అమ్మాయిని రక్షించబోయి ఇతను హత్య చేయడం ఏమిటి? నేనంతా మా అమ్మాయి ఇంటూనే అసలు బయటికే వెళ్ళలేదు సార్. అది ఎవరో రౌడీలు మీ అమ్మాయిని పాడు చేయబోతూ ఉంటే ఇతను వెళ్ళి రక్షించానని చెప్తున్నాడు. రోడ్డు మీద ఎవరో ఏవో మాటలు చెప్తే ఇంటికి వచ్చి అడగడం ఏమిటండి? ఈ విషయం తెలిస్తే నలుగురులోనూ మా పరివేం కావాలి. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది అబద్ధం కాదు సార్. ఏమిటండి మీరు చెప్పేది? ఏం మాట్లాడుతున్నారు? ఈ గొడవ అంతా ఎందుకు సార్? ఒకసారి మీ అమ్మాయిని పిలిస్తే విషయం ఏంటో తెలిసిపోతుంది. సరే లలిత. ఏమిటమ్మా లలిత, ఇతను నీ గురించి ఏమిటో మాట్లాడుతున్నారు? మీరు ఉండండి సార్. ఏమ్మా, ఇతను నీకు తెలుసా? తెలీదు, ఇతని చూడటం ఇదే ఫస్ట్ టైం. సార్ 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 లేదు సార్ సార్, అదేంటండి, నిన్న మిమ్మల్ని రౌడీలు అలర్ట్ చేస్తుంటే నేనే కదండి వచ్చి రక్షించింది, అప్పుడే కదండి మిమ్మల్ని చంపేసింది. ప్లీజ్ నిజం చెప్పండి ప్లీజ్. నేను నిజమే చెప్తున్నాను. సార్ లేదు సార్ సార్, ఆ అమ్మాయి అబద్ధం చెప్పండి సార్, ఇవ్వండి నిజం చెప్పండి ప్లీజ్. ఎరా, పోలీస్ అంటే నీకు ఆటలుగా ఉందా? లేదు సార్ సార్ లేదు. కావాలని చేసిన హత్యని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఫోన్లు చేస్తావా? సార్ లేదు సార్, అనవసరంగా మంచివాడు అనుకుని నీకు సర్టిఫికేట్ ఇచ్చాను కదరా సార్. నడు. సార్ లేదు సార్ సార్. ఆదిత్య అనబడే ఈ ముద్దాయి శేఖర్ను ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని కోర్టు నమ్ముతూ ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. నన్ను హైదరాబాద్ జైలు నుంచి వైజాగ్ జైలుకి మార్చారు. ఎంతో ఇష్టమైన నా ఫ్యామిలీకి దూరం అయ్యాను. మా నాన్నగారి కోరిక ప్రకారం లాయర్ని అయితే మళ్ళీ మా ఫ్యామిలీకి దగ్గర అవుతానేమో అనిపించి ఎంత కష్టమైన లా చదవాలనుకున్నాను. ఎస్, ఐ విల్ బికమ్ లాయర్. ఐ విల్. ఇక్కడ జైలు సూపరింటెండెంట్ చాలా మంచి వ్యక్తి. నేను లా చదువుకుంటానంటే ముందు ఒప్పుకోలేదు. కానీ నా పట్టుదల చూసి రోజు కాలేజ్కి వెళ్ళి చదువుకోవడానికి కొన్ని కండిషన్స్ మీద స్పెషల్ పర్మిషన్ ఇప్పించారు. అందుకే నేను బయట ఏమి తినేవాడిని కాదు. సాయంత్రం 6 అయ్యేసరికల్లా జైలుకి వెళ్ళిపోయేవాడిని. అలా సూపరింటెండెంట్ గారి సహకారంతో ఒక ఖైదీనే ఉండి కూడా ఈ కాలేజీలో చేరి లా చదువుతున్నాను. నేను మీలా అమ్మ చేతి కమ్మని వంట తింటం లేదు. సంతోషం వచ్చినా బాధ కలిగినా మీలా అయిన వాళ్ళతో పంచుకునే అదృష్టం కూడా నాకు లేదు. మీలా తండ్రులు సంపాదించిన ఆస్తులతో చదువుకోవడం లేదు. మీకున్న ఏ ఒక్క అవకాశం కానీ అదృష్టం కానీ నాకు లేవు. అయినా నేను ఎందుకు ఇంత కష్టపడి చదువుకుంటున్నాను మీకు తెలుసా? లాయర్గా చూడాలన్నా, నా తండ్రి ఆశ నెరవేర్చడం కోసం. మీ తల్లిదండ్రులు మీకు కావాల్సినవన్నీ ఇస్తున్నారు, కానీ మీరేం చేస్తున్నారు? ఏ చదువు కోసం అయితే కాలేజ్కి వస్తున్నారో ఆ చదువును పక్కన పెట్టి రౌడీలా గుండాలా మారుతున్నాను. సత్య, నువ్వు అంజలి మీద ఆశ పోసుంటే నీ జీవితం జైలుపాలై ఉండేది. ఆ విషయంలో చేసిన తప్పుకి నాలా నీ జీవితం కాకూడదని నీ మీద చేసుకున్నాను. వద్దు సత్య, వద్దు వద్దు. మనకి రౌడీసాలు గుండాయిసాలు వద్దు. దేవాలయం లాంటి కాలేజీని రక్తపు మడుగులతో అపవిత్రం చేయొద్దు. మనం స్టూడెంట్స్ని స్టూడెంట్స్ లాగే ఉందాం. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. ఆదిత్య, స్టూడెంట్ అన్న ప్రతి వాడు సిగ్గుపడేలా ప్రవర్తించాం, మమ్మల్ని క్షమించు. ఐఎమ్ సారీ అంజలి, మేమేం చేసినా చెల్లుతుందనే అహంకారంతో చాలా పెద్ద పొరపాటు చేశాం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యా, ఈరోజు నుంచి నువ్వేం చెప్పినా మేము వచ్చేస్తాం, నీలాగా మేము అవుతాం, మా తల్లిదండ్రుల కళలు నిజం చేస్తాం. ఇట్స్ అవర్ ప్రామిస్. సత్య, నాలుగు గంటల నుంచి వెయిట్ చేసి తల్లొప్పొచ్చింది కానీ లీకేజ్ సంబంధం గారు రారేంటి? విఐపీ లేరు వచ్చినప్పుడు అంతే డాక్టర్ గారు భరించాలి. కంట్రోల్ ఎవరు సెల్ఫ్? ఏం కంట్రోల్ ఎవరు సెల్ఫ్? తల్లొప్పి భరించాలంటావా? హలో డాక్టర్ సుబ్రహ్మణ్యం అండి, నేను డాక్టర్ బ్రహ్మానందాన్ని మాట్లాడుతున్నానండి. అవునండి, బాగా వాంతులు విరోచనాలు తల్లొప్పిగా ఉందండి. ఏం టాబ్లెట్ వేసుకోమంటారు? యాస్పిరిన్ వేసుకోమంటారా వద్దా? అనాస్పిరిన్ వేసుకోమంటారా వద్దా? మరి ఏమిటి?
అదే మిస్టర్ డాక్టర్ బ్రహ్మ, మీరే డాక్టర్ అయి ఉండి వేరే డాక్టర్ ఫోన్ చేసి కనుక్కుంటున్నారు? సొంత రోగానికి సొంత వైద్యం చేసుకోవటం మా ఇంత వంటలేదు. ఓ ఐ సీ, వన్ సెకండ్, ఫోన్ ఏదో వచ్చింది. హలో ఇంజనీర్ ఆలీ స్పీకింగ్. ఏమిటి, మా ఇంటి పిల్లలు రెడీ అయిపోయినాయా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, రేపు వచ్చి తీసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేమిటి ఇంజనీర్ ఆలీ గారు, మీ సొంత ఇంటికి వేరే ఇంజనీర్ ప్లాన్? ఏంటి సొంత ఇంటికి సొంత ప్లాన్ వేసుకోవటం, మా ఇంట వంటలేదు. డాక్టర్ బ్రహ్మం గారు, ఇంజనీర్ అలీ గారు మీకోసం 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు సార్. చేనివయ్యా, అది వాళ్ళకి అలవాటే కదా. నమస్కారం, 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 అందరికీ నమస్కారం. ఏంటి ఇలా వచ్చారు? తిరుపతి ఎందుకు వెళ్తా ఉండి? గుండు గీయించుకోవడానికి. నార్మల్ మొక్కుబడి తెచ్చుకోవడానికి. అయ్యా, ఆ రోజు తమరు క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం వల్ల నేను సూపర్ డాక్టర్ అయ్యి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి సూపర్ గా సంపాదించుకుంటున్నాను. రోజుకి ఎంత మందిని చంపుతున్నావు? 1 hour నన్ను, ఇద్దరు లేక ముగ్గురు. కుటుంబ నియంత్రణ టైప్ లో జనాభా నియంత్రణ జరుగుతున్నావు అన్నమాట. అంతా తమరిదయ్యా. అయ్యా ఇదిగో తమరి వాట. అరే అశోక్ మహాప్రసాదం. ఇదిగోండి అయ్యా, పిచ్చుకూడు కూడా కట్టిన రాని వాడిని, మీ పేపర్ లీకేజ్ వల్ల పెద్ద ఇంజనీర్ అయిపోయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కట్టున్నాను. నువ్వు బిట్టా కడతంటే బట్టా కూలిపోతా. ఏంటగా గుజరాత్ లో భూకంపం కదా, కొంచెం ఇక్కడ అప్పులాసలే. గుజరాత్ లో భూకంపం వస్తే ఆంధ్రాలో అదురుద్దా? అనా కాస్త అప్పుడప్పుడు ఇసుకలో సిమెంట్ కలపడానికి కూడా ట్రై చేయి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. మీరు చదువుల్లో వీక్ అయినా, నేను పేపర్లు లీకేజ్ చేసి మిమ్మల్ని డాక్టర్ని ఇంజనీర్ చేశాను, కాస్త పరువు నిలబెట్టండి. అందుకే కదా సార్ తమను సన్మానం చేద్దామని వచ్చాం. సార్ తమరు బావమరిదికి ఒరిస్సాలో ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ వచ్చింది కదా, అది మన ఇంజనీర్ తో కట్టిస్తే ఎలా ఉంటుంది అంటారు? వితౌట్ సిమెంట్ కట్టేస్తాను, ప్రామిస్. అప్పుడు కానీ నాకు హార్ట్ అటాక్ రాదు. హార్ట్ అటాక్ కదండి, అది నాకు వదిలేండి. నిజంగా హార్ట్ అటాక్ వస్తుంటుంది. మే ఐ కమ్ ఇన్ సార్? రండి రాఘవ గారు, రండి. మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ హైదరాబాద్ నుంచి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ మై ప్లెజర్. మా యూనివర్సిటీ తరపున ఐ వెల్కమ్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ మధ్య ఎంసెట్ పేపర్స్ లీక్ అయి స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈసారి మీరు ఎంసెట్ కమిటీలో ఉన్నారు కాబట్టి ఆ భయం లేదు. ఇంతకీ మీరు ఫ్యామిలీని షిఫ్ట్ చేస్తున్నారు? మంచి ఇంటి కోసం చూస్తున్నాను సార్. దొరికిన వెంటనే షిఫ్ట్ అయిపోతాను. ఇది జైల్లా లేదు సార్, కాలేజ్ లో ఉంది. ఇంతకు ముందు ఇది కూడా జైల్లాగే ఉండేదమ్మా. ఆదిత్య అనే కుర్రాడు వచ్చి మొత్తం మార్చేశాడు. ఆదిత్య ఎవరు సార్? ఓ మంచి ఖైదీ, ఇక్కడ ఉన్నవాళ్ళందరికి ఆత్మీయుడు. ఆ లెక్క నేను చేసి చూపిస్తాను, నువ్వు కూర్చో. ఇప్పుడు నిన్న తెలుగు పాఠాలు, అతను పాఠాలు చెప్తుంటే ఖైదీలు ఎంత బాగుపడుతున్నారో చూసి ప్రత్యేకంగా జైల్లో స్కూల్ బిల్డింగే కట్టించాం. అతను జైలుకి రావడం అతనికి దురదృష్టమేమో కానీ నాకు మాత్రం అదృష్టమే. దాపర్చం చేస్తాను. అలాగే 16 అభ్యాసం లెక్కలన్నీ చేయండి. గుడ్ మార్నింగ్ సార్. ఆదిత్య, అవుట్లుక్ నుంచి ఇంటర్వ్యూ చేయడానికి ఒక అమ్మాయి వచ్చింది, ముందు నీతోటే ప్రారంభిస్తే బాగుంటుందని తీసుకొచ్చాను. అమ్మాయి నువ్వా? ఈ అమ్మాయి జర్నలిస్ట్ సార్. ఈ అమ్మాయి జర్నలిస్ట్ ఏంటి సార్, నా క్లాస్మేట్. వాట్? అవును సార్, జైల్లో ఆదిత్య ఎలా ఉంటాడో ఒక లుక్ వేద్దామని అవుట్లుక్ మ్యాగజైన్ జర్నలిస్ట్ అని నాటకం ఆడాను. ఇలా అబద్ధాలాడి జైల్లోకి రావడం ఎంత నేరమో తెలుసా? బాగా తెలుసు సార్. దీనికి శిక్ష పడితే మాత్రం ఈ జైలుకే రావాలని కోరుకుంటున్నాను సార్. ఎంత చక్క ఇక్కడే అయితే ఆదిత్యతో ఉండొచ్చుగా. ఏ అంజలి, పిచ్చి పిచ్చిగా వాకు సార్. ఈ అమ్మాయిని కలిసి పంపించాను సార్. పంపించేస్తాను కానీ కాలేజీకి టైం అవుతుంది, తొందరగా రెడీ అవుదా. ఏ ఆది, నీకోసం మెయిన్ గేట్ దగ్గర వెయిట్ చేస్తా. ఏంటి బాసు అమ్మాయి? ఏ చిచ్చి, అదేం లేదు. నిజం చెప్పాసు. అరే అలాంటిది ఏం లేదన్న. నువ్వు అవతల అటువంటి. అయ్యో అలాంటిది ఏం లేదు. ఇదిగో దొంగ జర్నలిస్ట్ సార్. అయితే నువ్వు మావాడిని ప్రేమిస్తున్నావు అన్నమాట సార్? మావాడు నిన్ను ప్రేమించట్లేదు అన్నమాట. అసలు ప్రేమించిన వాడి కోసం శిక్ష పడుతుందని తెలిసి కూడా జైలుకి వచ్చావంటేనే నీ ప్రేమ ఎంత స్ట్రాంగో అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇలాగే ప్రొసీడ్ అయిపో, ఏదో రోజున మావాడు కూడా లవ్ లోనో గివ్ లోనో పడతాడు.